ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అలాగే గొల్లపల్లి సూర్యవారావు తన ప్రచారాన్ని అయితే జోరిపించారు. అలాగే ఈ యొక్క రాజోల నియోజకవర్గంలో అలాగే ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి వెళ్తున్నారు. గడప గడకు వెళ్ళి తన ప్రచారాన్ని స్పీడ్ పెంచిన పరిస్థితి ప్రధానంగా తెలిసింది. ఈ నేపథ్యంలో మనం గొల్లపల్లి సూర్యవారావు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ ఇంటింటికి ఏ విధంగా వెళ్తున్నారు, మీ ప్రచారం ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉందండి? అందరికీ నమస్కారాలు అండి. ఈవేళ రాజోలు నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి రాజోలు గ్రామం నుంచి ఇవాళ మా ప్రచార యాత్రను మొదలుపెట్టాం. అమ్మవారు గుడి దగ్గర నుంచి త్వరగారి తోట ఇంచుమించు 3 కిలోమీటర్లు ఈ గ్రామాలన్నీ తిరిగితే 3 కిలోమీటర్లు సుమారు మేము ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ లేదా మగవారు కంగారు కంగారుగా వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారు అనేసరికి ఒక స్పాంటేనియస్ వాళ్ళ అప్రోచ్ ఉంటుంది. అంత స్పందన కారణం వారిని మేము అడిగితే ఒకటే చెప్పారు, మా ఇంటి నిండా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మా ఇంట్లో 3 ఆడబిడ్డలు ఉంటే 3 బిడ్డలకి ఏదో ఒకటి జరుగు. మాకు రైతుగా మా కుటుంబం రైతువారి కుటుంబం అయినట్లయితే మాకు రైతు భరోసా వచ్చింది, మాకు ఏ ఇబ్బంది లేదు. ఆయన్ని మేము అందరం ఆశీర్వదించాలనుకుంటున్నాం, మరలా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటున్నాం అని ఒకే ఒక్క నినాదంతో ఇవాళ ప్రజలందరూ మాకు స్వాగతిస్తున్నారు. చూసారు, సుమారు 200 మంది ఈ రాజోలు గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామ కార్యకర్తలే 200 మంది అమ్మవారి గుడి దగ్గర నుంచి దొరగారి తోట వరకు ఈ గ్రామ సర్పంచ్ జ్యోతమ్మ నాయకత్వంలో మేమందరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు, అమ్మాయి జిల్లా పరిషత్ మెంబరు శైలజ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ ఇంకా సీనియర్ మోస్ట్ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మహిళా కార్యకర్తలు, అదేవిధంగా మగాళ్ళు చాలా మాకు ఇది చాలా ఉత్సాహంగా మేము వెళ్తున్నాం. మాకు ఎండ అనేది లెక్క చేయడం లేదు, ఏ మాకు దాహం వేయడం లేదు. నిన్నే వచ్చి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, తెలుగుదేశం మేనిఫెస్టోని రిలీజ్ చేయడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో గురించి చెప్తుంటే ప్రజలు పట్టడానంత ఆనందాన్ని, సుమారు 22-25 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువతరం కేరింతలు మేమే ఆశ్చర్యపోయాం. నేను మొట్టమొదట మీటింగు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నిన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టో అన్నీ పాతవే, వాటిలో ఏది ఏ ఒక్కటి కూడా గతంలో ప్రకటించినటువంటి ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. అంటే నవరత్నాలు ప్లస్ మీరు ప్రకటిస్తే వాళ్ళంతా కూడా సూపర్ సిక్స్ పేరుతో ఇంకా మళ్ళీ అదనంగా పెంచిన పరిస్థితి ఉంది, ఎలా చూడాలి? సూపర్ సిక్స్ ఎప్పుడో ఫెయిల్ అయింది, 1 సంవత్సరం క్రితమే పెట్టాడు. అది 1 సంవత్సరం క్రితమే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దని ప్రజలు తిరస్కరించారు. నిన్నటి మొన్నటి వరకు వీళ్ళు ప్రింట్ చేసినటువంటి ఆ పేపర్లన్నీ పంచి పెడతా ఉన్నారు వీళ్ళ వీధుల్లో, సూపర్ సిక్స్ అని దాన్ని ఎప్పుడో తిరస్కరించారు ప్రజలు. అచేత ఇంకా అది ఇవాళ మేనిఫెస్టో అని ఏముంది అందులో మేనిఫెస్టో? నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇవ్వలేదు నువ్వు, లాస్ట్ ఎలక్షన్లో కూడా చెప్పావు కదా నిరుద్యోగ వృత్తిని. రైతులు రుణమాఫీ అన్నావు కదా, చేయలేదు కదా, ఏం చేసావు నువ్వు? ఏది డ్వాక్రా మహిళలు అన్నావు, ఏమి నువ్వు ప్రకటించింది ఏది నువ్వు అమలు చేయలేదు. ఆ రోజుని ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసి తను చంపిన తర్వాత, తను చనిపోయిన తర్వాత, ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత నువ్వు నేటికి తెలుగుదేశం పార్టీ అధినేత నువ్వే అని చెప్పుకుంటున్నావు. నీకున్నదల్లా ఆ బీసీ కార్డుతో బతుకుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు, బీసీ కార్డుతో బతుకుతున్నావు నువ్వు. ఆ బీసీ అనే మాట తీసేస్తే నువ్వు సున్నానిది. బీసీ కార్డుని బీసీలని మాయ చేస్తూ మోసం చేస్తూ వాళ్ళకి ఏ మేనిఫెస్టోలో అనేక నువ్వు అమలు చేయలేనటువంటి విషయాలన్నీ అందులో క్రోడీకరించి పెట్టి చివరికి మరలా వాటినే రిపీట్ చేస్తూ ఉంటావు ప్రతిరోజు. నువ్వు కొత్తగా చెప్పేది ఏమి లేదు, నేను ఇది చేశానని చెప్పేది లేదు. హైదరాబాద్ని డెవలప్ చేశాను, రింగ్ రోడ్ని కట్టాను, ఎయిర్పోర్ట్ నేనే కట్టాను. ఎయిర్పోర్ట్ నువ్వేం కడతావయ్యా, కట్టేది కేంద్ర ప్రభుత్వం కడతాయి. నువ్వు ఏదైనా ఉంటే ల్యాండ్ అక్విజిషన్లో ల్యాండ్ ఇస్తావు నువ్వు చేత. అన్నీ ఇవన్నీ నేను చూశాను ఇవాళ, ఇప్పుడే చూశాను నేను.
దాని మీద బహుశా పవన్ కళ్యాణ్ సంతకం కూడా ఉండదు, బీజేపీది లేదు సంతకం, పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టి ఉండడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే నువ్వు లోపరుచుకున్నావు, తన యొక్క అమాయకత్వాన్ని లేదా తనకు ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని నువ్వు ఇవన్నీ క్యాచ్ చేసుకుని బహుశా నీకు నువ్వుగా ప్రకటించినటువంటి మేనిఫెస్టో అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు వేళ ఆంధ్రప్రదేశ్లో. మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు, ఆయనకి ప్రజలు ఆశిస్తున్నాయి. నిన్న 1:30 అంబాజీపేట ఆయన ల్యాండ్ అయిన కాడి నుంచి మళ్ళీ వెళ్ళే వరకు ఆ మండు టెండలో 43-44 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉన్నటువంటి ఆ వేడిలో ఆ యువతరం కేరింతలో ఆ మహిళలు వాళ్ళ యొక్క ఆనందం అది మాటలతో చెప్పలేనటువంటి. దాని చేత ఘోరంగా ఫెయిల్ అయ్యింది ప్రతిపక్షం, కూటమి ఘోరంగా ఫెయిల్ అయింది. నిన్న మొన్నటి వరకు నన్ను నమ్మండి అనేవాడు ఈ చంద్రబాబు నాయుడు, ఈవేళ కూటాన్ని నమ్మండి అంటున్నాడు. మాకు పెడతా ఉంటారు కూటాలు ఇక్కడ. అచేత మతి భ్రమించింది అతనికి. ఏమండి ఎవడైనా పక్కనే పవన్ కళ్యాణ్ పెట్టుకుని వీడి నెత్తి మీద రూపాయి పెడితే పైసా కొనరా అన్నాడంటే పాపం ఆయన ఎక్కడ ఆయనలో ఉన్నటువంటి ఆ పౌరుషం పోయిందో, అతను పాతాళంలోకి తొక్కేస్తాను అన్నటువంటి ఆ డైలాగ్ ఏమైపోయిందో, నీ నెత్తి మీద రూపాయి పెడితే పైసాకి నువ్వు పనికిరావన్నటువంటి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు పవన్ గారు మీరు విన్నారు కదా, ఏమైపోయింది నీ వీరోచితమైనటువంటి ఆ పోరాటం? చేత వేళ ప్రజలు మేము వేళ చెప్పాను కదా అమ్మవారి దగ్గర నుంచి బయలుదేరాం 2:30, ఇదిగో ఇప్పుడు సుమారు సమయం 5:30 అయింది. అంటే సుమారు 3.5 అవర్స్ మేము పాదయాత్ర. మళ్ళీ ఇదేమి మోటార్ సైకిల్ మీద కాదు. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే రాజోలుగడ్డ జనసేన అడ్డాన్ని 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన నెగ్గిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థిని ఎవరైతే దేవరా ప్రసాద్ ఏ విధంగా ఢీ కొట్టబోతారు? మీరు గతంలో టీడీపీ నుంచి వచ్చారు, ఇప్పుడు వైసీపీలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా మీరు? మేము ఎక్కడ ఉన్నా ఎక్కడ పనిచేసినా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసాం. అతను కూడా 30 సంవత్సరాలు ఒక ఏమంటారు ఇది కన్వర్టెడ్ ఐఏఎస్గా పనిచేశాడు. అతను ఈజ్ నాట్ ఒరిజినల్ ఐఏఎస్, వాడు ప్రమోషన్ మీద వచ్చి ఐఏఎస్ అయ్యాడు. తన గ్రామానికి కూడా తాగే గ్లాసు నీళ్ళు ఇవ్వలేకపోయాడు. ఈ 30 సంవత్సరాలు తన సర్వీసులో తన గ్రామం దిండి గ్రామానికి త్రాగడానికి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వలేకపోయాడు. అంచేత అతను మాకు పోటీ కాదు. ఇది వాళ్ళు అడ్డా అనుకుంటారో లేదా వాళ్ళకి నిలువ అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది ప్రజలు బహుజనులది రాజోల నియోజకవర్గం, బహుజనులది ఈ రాజోల నియోజకవర్గం. ఎంత మెజార్టీతో మీరు రాజుల్లో ఢీకొట్టబోతున్నారు? ప్రధానంగా ఎలా మీ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను గెలుస్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు. మా పార్లమెంట్ అభ్యర్థి మా రాజోల నుంచే వస్తూ ఉన్నారు, రాపాక వరప్రసాద్ గారు, వారు కూడా గెలుస్తున్నారు. ఇక మాకు ఎంత మెజార్టీ అనేది కాదు, మాకు గెలిపే ముఖ్యం. ఆ గెలుపు వైపే మా వ్యూహాలు, మా ఆలోచనలు. అంచేత మేము గెలుస్తాం, తప్పకుండా గెలిచి తీరుతాం. ఇక్కడ బహుజనుల జెండా అయినటువంటి మా ఫ్యాన్ గుర్తు జెండా ఎగురుతుందన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తామన్నారు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి రాజ్యాల్లో. ప్రధానంగా ఏదైతే జనసేన చెప్తున్నారో అటువంటి అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. వైసీపీ ఫ్యాన్ ముందంతా మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. రాబోయేది రాజోల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. అలాగే ఇక్కడ బహుజనుల జెండా ఏదైతే ఉందో మౌలం ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టబోతున్నారు. నేను ఏదైనా ప్రజల మనిషిని కాబట్టి, ప్రజల వైపే అందరూ కూడా కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి రాజోల నియోజకవర్గంలో ప్రజలందరూ ఆశీస్సులు కూడా నా వైపు ఉన్నామని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ రాజోల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.